విశాఖ ఉత్తర న్యూస్‌వర్గం 53వ వార్డు పార్వతీ నగర్ గ్రీన్ గార్డెన్ శ్రీరామ్ నగర్ శివ నగర్ ఆంధ్రకేశ్వరి నగర్ జాకిర్ హుస్సేన్ నగర్ శ్రీమతి హరివెంకట కుమారి విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్కాప్ చైర్మన్ కెకె రాజు 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, 50వ వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి. సంక్షేమ విషయంలో ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు సంక్షేమాన్ని అందిస్తున్నాము. విద్య విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ, అన్నిటికంటే కూడా ముఖ్యంగా పబ్లిక్ హెల్త్లో ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేస్తున్నారో మన అందరికీ కూడా తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తుంటారు, మనం ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు పర్యటించి ప్రతి ఒక్కరితోనూ కూడా మమేకమై, ప్రజలతో మమేకమై, వారు చెప్పిన విజ్ఞప్తులు, వినతులు, సూచనలు, సలహాలు తీసుకుని ఎప్పటికప్పుడు దానిపైన అధ్యయనం చేసి ప్రతి సమస్యని కూడా పరిష్కరించడానికి మన చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మనందరికీ కూడా తెలిసిందే, ఎన్నికల్లో గతంలో ఎమ్మెల్యేలన్నా, ఎంపీలన్నా, లేకపోతే మేయర్లన్నా, ప్రజాప్రతినిధులన్నా ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో తప్ప ఇంటింటికి వెళ్ళిన సందర్భాలు మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏ విధంగా అయితే సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఈరోజు సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు కానీ ప్రజలకు అవగాహన కల్పించి ప్రజల గడప వద్దకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల్లో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ప్రతి గడప గడపకి వెళ్ళండి, ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రజల యోగక్షేమాలు తెలుసుకోండి, ప్రజలకు ఏదైనా సంక్షేమం ద్వారా లబ్ధి చేకూరాలా, లేతే ఆ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయా, డ్రైన్స్ ఉన్నాయా, పార్క్స్ ఎలా ఉన్నాయి, బరీల్ గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, స్కూల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, వీధి లైట్లు ఎలా ఉన్నాయి, విద్యుత్ సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రతి సమస్య పైన కూడా అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రతి సమస్య కూడా పరిష్కరించి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరో మాట చెప్తుంటారు, మనం చేసే ప్రతి పనిలోని నిజాయితీ, నిబద్ధత, నాణ్యత పాటిస్తూ మీరు ఎప్పటికప్పుడు ప్రజల సేవ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాలను మేము పాటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి రాజకీయాలకు అత్యంతంగా, అన్నింటికంటే ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో మనం చూసేవాళ్ళం, ఏదన్నా సంక్షేమం కావాలంటే ఆ పార్టీకి, అధికార పార్టీకి సంబంధించిన మద్దతుదారులు అయితేనే ఒక ఫెన్షన్ ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డు ఇచ్చినా, ఇంకో పథకం ఇచ్చినా చేస్తున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా పక్షపాతం అనేది చూపించకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని సంక్షేమాన్ని అందించడంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఆ వీధిలో వాళ్ళు నాకు ఓట్లు వేసారా లేదా, లేదా ఆ పార్క్ అసోసియేషన్ నాకు ఎన్నికల్లో మద్దతు తెలిపిందా లేదా, లేకపోతే ఆ కమ్యూనిటీ వారు నాకు మద్దతు తెలిపారా అని చూస్తూ ఉండేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తుంటారు, మనం ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనందరితోనే సమానం, రాజకీయాలైనే ఎన్నికల వరకునే. సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో మీరు ఎప్పుడు కూడా రాజకీయాలు కానీ, వర్గాలు కానీ, లేకపోతే పార్టీ సింపతైజర్స్ కానీ ఆలోచించకుండా సేవ చేయండి అని చెప్తారు. ఈరోజు 53 వార్డుల శంకుస్థానం అయింది, 3 కోట్లు 43 లక్షలకి. దాంట్లో కేకే రాజు గారు, మేయర్ గారు వచ్చి పాల్గొన్నారా ఇక్కడ? ఎందుకంటే మీ గతంలో కూడా ఆల్రెడీ ఒక 4.5 కోట్ల వరకు అయి ఉంది, దాని తర్వాత అదనంగా ఒక హాస్పిటల్ కూడా అయిపోయి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వార్డులో చాలా ఘనంగా అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే అలాంటి, ఎందుకంటే ఈ వార్డులో ఇంచుమించుగా 1.8 కోట్లు అభివృద్ధి ఈ వర్కులు మొత్తం ఇక్కడ అయింది. ఈ వార్డులో ఇప్పటికీ నేను 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత గతంలో 40 సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఎంత వర్క్ అవ్వలేదు, ఇక కేవలం ఈ 2.5 సంవత్సరాలు ఎంత వర్క్ అయిందంటే, ఎందుకంటే ఇది కేవలం కేకే రాజు గారికి, మన సుబ్బారెడ్డి గారికి, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సహాయ సహకారాలతో ఇది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది కాబట్టి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మనకి వాటిలో చాలా సంతోషంగా ఉన్నారు, అందరు ఉన్న రోడ్లు ఎక్కడయ్యేది, ఎందుకు గడ్డలు ఇంచుమించుగా 40 సంవత్సరాలు ఆగిపోయింది, ఆ గడ్డలు కూడా కొన్ని వర్కులు అయితే ఇప్పుడు రోడ్లు ఉన్న అన్ని రోడ్లు మొత్తం
మా 53 వాట్ల ఉన్న రోడ్లు అన్ని మొత్తం రోడ్లు అయిపోతుంది తెలియజేస్తున్నాను.